దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనము. యెహోవా అతని విన్నపములను ఆలకించెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యందు నమ్మకమునుంచి ఆయనను ఆశ్రయించి ఆయనతో సహవాసమును చేసి ఆయన ఎదుట మనలను మనము తగ్గించుకొని ఆయనకు విధేయులమై జీవించుచు దేవునిని బతిమాలుకుని ఆయనకు ఇష్టము లేని వాటిని మన నివాసములలో నుండి మన హృదయాలలో నుండి పూర్తిగా తొలగించి ఆయనకు సమాధానార్థ బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవాను మన పూర్ణ హృదయముతో సేవించినప్పుడు ఆయన మన పక్షమున ఉండి మన విన్నపములన్నిటినీ ఆలకించి మనమున్న శ్రమలు మనకు తోడుగా నిలిచి మన బాధలన్నిటిలో నుండి మనలను విమోచించి నూతనమైన ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మా విన్నపములన్నిటినీ ఆలకిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.